Hello. Good morning everyone. Today I will explain a lesson. Not just a teacher but a friend. The meaning is a everyone chappal anukunte mask tees cheppachu. Yes, teacher mask pettamanchu. Adhe kada teacher maatrame kaakunda friend lanti support icche adhe ante friendly teachers untaru kada ala anamata. పొలం అనేది కన్వర్సేషన్ అనేది ఒక స్టూడెంట్ ఒక టీచర్ మధ్యలో జరుగుతుంది. దిస్ ఇస్ జస్ట్ సంథింగ్ ఐ థింక్ యూ నీడ్ టు నో. ఇప్పుడు మన కళ్ళ ముందు రెండు దారులు ఉన్నాయంటే మనకి ఎట్టేదో అర్థం అవుతుందా? అర్థం కాదు కదా, కన్ఫ్యూజన్ అవుతాం కదా కొంచెం. అలాగే నాకు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ ట్రస్ట్ యూ. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఎందుకని మిమ్మల్ని ఇంతలా నమ్ముతున్నాను అని అబ్బాయి చెప్తున్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే వెన్ ఐ టోల్డ్ యూ వాట్ ఐ హావ్ బీన్ త్రూ. నాకు ఇప్పటికీ గుర్తుంది నా ప్రాబ్లమ్స్, నా సిచ్యువేషన్స్, నా భయం ఏందో, నాకు వీక్ సబ్జెక్ట్స్ ఏందో మీకు చెప్పిన రోజు నాకు ఇంకా అలానే నా కళ్ళ ముందు అలానే ఉంది అని చెప్తున్నాను. ఐ థాట్ ఐ షుడ్ రన్ అవే, గో హైడ్ ఇన్ యువర్ హోల్, బట్ దెన్ యూ ఆల్ రియల్లీ బ్రాట్ అవుట్ మై ట్రూ సోల్. నాకు భయం వేసినప్పుడు అండ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనకు భయం వేస్తుంది కదా, అలానే భయం వేసినప్పుడు ఈ లోకం నుంచి దూరంగా కనిపించని టెన్షన్స్ లేని దగ్గరికి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను అని అనిపించింది. అబ్బాయికి వెళ్ళిపోదాము వద్దు ఈ టెన్షన్స్ ఎందుకు మనకు అని అనిపించినప్పుడు అబ్బాయికి అంటే మనకు మనము టెన్షన్స్ ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకరు ఫోన్ చేసి మనం చెప్తారు కదా అది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, అలాగా నాకు మీరు చెప్తారు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాను. దాని ఫస్ట్ స్టేంజర్ చెప్తారు. నెక్స్ట్ అండ్ ఈచ్ డే గ్రూ లాంగర్ అవర్ ట్రస్ట్ బికేమ్ స్ట్రాంగర్. రోజు గడిచే కొద్దీ మన మన అనుబంధం అంటే మన మధ్య ఉండే బంధం అనేది స్ట్రాంగ్ అయిపోతే ఫ్రెండ్స్ కూడా అంతే కదా. రోజు రోజు ఫస్ట్ డే కొంచెం క్లియర్ క్లియర్ గా ఉంటారు, ఆ తర్వాత ఏంటి మన ఏంటి అలా వెళ్తారు కదా, అలా బాండ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. అలాగే మన ఇద్దరి మధ్య కూడా వచ్చింది అని చెప్తుంది. ఈచ్ టైమ్ ఐ వాంట్ టు ట్రై యు స్టేట్ దేర్ రైట్ బై మై సైడ్. నేను ఎప్పుడు బాధపడాలి, బాధపడినా నాకు చెప్పలేని బాధ వచ్చినా భయం వచ్చినా నా ఫ్రెండ్ ఉండి నాకు ధైర్యం చెప్పారు అని సెకండ్ స్టాండర్డ్ చెప్పాడు. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ గ్రేడ్ బై మై సర్ప్రైజ్. అంటే ఇప్పుడు తిని ఒక నైన్త్ క్లాస్ లో ఉన్నాం, నెక్స్ట్ టెన్త్కి వెళ్తాం కదా, టెన్త్ అంటే ఇంకా మనకు టెన్షన్ వస్తుంది కదా, అలానే భయపడుతున్నాడు అనమాట. నెక్స్ట్ దట్ అవర్ ట్రస్ట్ వుడ్ స్లోలీ ఫేడ్ బట్ ఐ వాస్ స్ట్రాంగ్, వీఆర్ స్టిల్ స్ట్రాంగ్. టెన్త్ అంటే ఇంకా తెలుస్తుంది కదా టైమింగ్స్, ఇంకా మనకు ఖాళీ ఉండదు, తన టీచర్కి ఖాళీ ఉండదు తనకి ఖాళీ ఉండదు. అలాంటప్పుడు తను ఏమనుకుంటాడంటే ఇంకా ఇంకా మాట్లాడలేనేమో, ఇంకా టెన్షన్ ఇంకా 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 పోలేనేమో, సార్ దగ్గరికి మాట్లాడలేనేమో అనుకుంటాడు కదా, అలా అనుకుంటాడు. కానీ తను ఆలోచించి కాదు, ఫ్రెండ్షిప్ అనేది బాండ్ అనేది అలానే ఉంటుంది, స్ట్రాంగ్ బాండ్ అయితే అలానే ఉంటుంది ఎప్పటికైనా అని అర్థం చేసుకున్నాను. నెక్స్ట్ ఈవెన్ దో సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైం, యూ అట్లీస్ట్ ఆస్క్ మీ ఇఫ్ ఐ ఆమ్ ఫైన్. తనకి టైం అంటే టీచర్ అంటే ఇంక తెలిసిందే కదా, ఇంకా టైం ఉండదు కదా, ఇంకా అన్ని క్లాసెస్ కి తనే టీచ్ చేయాలి. టైం లేనప్పుడు కూడా అట్లీస్ట్ బాగున్నావా, ఎలా ఉన్నావు, బాగా చదువుతున్నావా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అట్లాంటి అడుగుతాడు అనమాట, ఎట్లా ఉన్నావని అడుగుతాడు. ఈవెన్ దో సమ్ టైమ్స్ ఐ నాట్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ షాట్ అండ్ ఐ స్మైల్ అండ్ సేస్ ఐ హావ్ ఆల్రెడీ ఇంతే, ఇంకా స్కూల్కి వచ్చాము ఫ్రెండ్స్ అనేది మాట్లాడలేదు, ఇంకా రోజు అంతా డల్గానే ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏమంటే దియ్యం ఏమైందిరా అంటే ఏంటి నాకేమి నేను బాగానే ఉన్నా అలా చెప్తాను కదా, లోపల పెట్టి బయటకు అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అలానే తనకు కూడా బాధ ఉన్నా భయం ఉన్నా లోపల ఎక్కడి సార్ నేను బాగానే ఉన్నా అని చెప్పేవాడు అనమాట. దెన్ ఐ వాక్ అవే అండ్ యు ఆర్ నాట్ ఆఫ్ సైడ్, ఐ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఐ స్టిల్ మై ఫేట్. ఇంకా అందరు ముందు బాధపడాలంటే పడతారు, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ పోవాలంటే ఎవ్వరు నేను చేత కూర్చున్నారు ఎందుకు ఇలా అయిపోయింది ఏంటో అలా భయపడుతుంటాం అనమాట. అలాగే టీచర్ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత అబ్బాయి కూర్చొని దానిలో బాధపడాడు అనమాట. నెక్స్ట్ ఐ స్టిల్ హ్యావ్ మై ఫేట్. కొంతమంది అనుకుంటారు కదా ఇలా జరిగిందో నా తర్వాత ఏం చేస్తాం అనుకుంటారు కదా, అలానే తగ్గడం సరే ఫేట్ అంటే తర్వాత అనమాట, నా తర్వాత ఏం చేస్తామని అలా ఉండేవాడు. I'm so glad. Glad అంటే సంతోషం, happy. That you were there when I was sad. And this is what makes you not just a ninth grade teacher, my friend. ఇంకా నాకు సంతోషం ఉంది ఎందుకంటే మీ ఇప్పుడు మన కూడా అంది కదా ఏదైనా ఫ్రెండ్ వచ్చి ఏదైనా హెల్ప్ చేసినట్టు నేను చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చినందుకు అనుకుంటాను కదా, అలానే తను కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మీలాంటి టీచర్ నాకు ఫ్రెండ్గా దొరికినందుకు అని.
ఇది మనకు బాండ్ ఏర్పరిచింది ఇది అనమాట. యాజ్ నైన్త్ క్లాస్ టీచర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా నాకు టీచ్ చేసి చేసినందుకు థ్యాంక్ యూ. The presentation is given by Akshaya, 9th standard. Here, not just a teacher, but a friend. It is a poem from 9th class, Unit 3. My dear audience, please bless her, please encourage our students. Thank you all.